శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో ప్రతి ఒక్కరూ కూడాను పాటించేటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాల్లో తాము కట్టుకున్నటువంటి గృహంలో అలంకరణ విషయం గృహ వాస్తు అలంకరణ అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ అలంకరణ కూడాను అందంగా ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. అమర్చేటువంటి విధి విధానాల్లో కూడాను వాస్తును పాటించాలి. మనీ ప్లాంట్ విషయంలో కూడాను చాలామంది గృహ ప్రాంగణంలో సింహద్వారానికి అటు ఇటు పాకించేటువంటి విధి విధానంగా అమర్చుకుంటున్నారు ఇటీవల కాలంలో. అలా అమర్చుకోవటం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా అంత సబమైనది కాదు. ఎప్పుడూ కూడాను మనీ ప్లాంట్ అనేటువంటిది ఆగ్నేయ భాగంలోనే అది పైకి పాకుతూ ఉన్నట్టుగా అమర్చుకోవటం వల్ల సిరి సంపదలు అత్యధికంగా కలగటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంటి ప్రాంగణంలో అమర్చేటువంటి చిన్న చిన్న కుండీల విషయంలో కూడాను తూర్పు ఉత్తరము వైపు అమర్చేటువంటి మొక్కల విషయంలోనూ వాస్తుశాస్త్రాన్ని అలంకరణ రీత్యా పాటించాలి. చిన్ని ఎత్తు ఎదిగేటువంటి చెట్లు మాత్రమే ఉత్తర తూర్పు వైపున తప్పనిసరిగా మీరు అందం కోసం అలంకరణ నిమిత్తం ఏర్పాటు చేసుకోవటంలో తప్పు లేదు. కానీ పెద్ద పెద్ద వృక్షాలు అంటే ఎవరు ఎప్పుడు వృక్షాల్ని పెంచినా మీ ఇంటి కిటికీలను దాటి పైకి పోకూడదు. ఇంటి కిటికీలు ద్వారబంధాల్ని మూసివేసే విధంగా మీ ఇంటి ప్రాంగణంలోని చెట్లు పెంచటం అంత సబమైనటువంటి విషయం కాదు. బయట ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ని ఆనుకొని చెట్లు పెంచేటువంటి విషయంలో కూడాను మీ ఇంటి కిటికీలను దాటి ఆ యొక్క చెట్లు ఎత్తు పెరగకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా. మీరు ఉత్తరం వైపు ఇల్లు కట్టారు, బయట ప్రాంగణంలో పెద్ద పెద్ద చెట్లు పెంచారు, ఈ చెట్లు పెద్దగా పెరిగినప్పుడు ఆ కిటికీలను దాటి పైకి పోతున్నప్పుడు అసలు ఇల్లు అంతా మూసివేసినట్టుగా మారిపోతుంది. ఉత్తర సింహద్వారం పక్కన ఉన్నటువంటి ఆ కిటికీలు కూడా కనిపించవు. ఇంట్లో ఎవరు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా పెంచడం అంత సబమైనటువంటి విషయం కాదు. అందుచేతనే ఒక చెట్టుకి మరొక చెట్టుకి నాటేటువంటి విధి విధానంలో తప్పనిసరిగా ఎక్కువ దూరాన్ని పాటించడం కూడా చాలా అవసరమే. అలాగే మీరు ఇంట్లోకి అలంకరణ సామాగ్రి రీత్యా నిత్యం కూడాను ఆనందాన్ని కలిగించేటువంటి టీవీ కొనుకొచ్చుకున్నారు, ఆ టీవీని ఎక్కడ అమరిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా ఆచరించాలి. టీవీలు సహజసిద్ధంగా కొత్త టీవీ కొన్నప్పుడు తూర్పు గోడకు అనేటువంటిది అమర్చుకోవటం చాలా మంచిది. తూర్పు దిశ గోడకు టీవీ పెట్టచ్చా లేదా అది బరువు కదండి అని చెప్పేసి సందేహం అక్కర్లేదు. కారణం ఏంటంటే తూర్పు ఆగ్నేయం వైపు కొద్దిగా ఆగ్నేయం వైపుగా ఉండేటట్టుగా తూర్పు గోడకు గనక టీవీని తగిలించినట్లయితే మీరు పడమర వైపు కుర్చీలు వేసుకొని తూర్పు వైపు చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. నిత్యం కూడా గోడకు పెద్ద పెద్ద చిత్రాలు తగిలించాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు చాలామంది. అంత పెద్ద చిత్రాలు అవసరమా ఆ ఇంటికి అంటే ఆయము అనేటువంటిది ఇంటికి చాలా ముఖ్యం. ఆ ఆయము రీత్యా కూడాను మీరు తగిలించేటువంటి ఆ చిత్రపటాల యొక్క ప్రభావం పనిచేస్తుంది. అందుచేత ఏ సైజు పటాలు తగిలిస్తే
ఆ గోడకు అందాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుందో ఆ వేసినటువంటి రంగుకు కలిగినటువంటి అద్భుతవంతమైన చిత్రరాజము ఏ విధంగా గనక అమర్చినట్లయితే అందాన్ని ఇస్తుందో అలా భావన చేస్తూ మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మీకు నచ్చినటువంటి చిత్రపటాలను తగిలించుకోవాలి అవి కూడాను కూరత్వ సంబంధంగా ఉండకూడదు పటాలు ఇవన్నీ కూడా అలంకరణలో చాలా ముఖ్యమైనవి పూలు అలంకరణ ఫ్లవర్ వాజులు ఇవన్నీ కూడాను పెట్టేటప్పుడు కూడాను మీరు చాలా జాగరూకత వహించి పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా కూడాను ఫ్లవర్ వాజులతో నింపకూడదు ఇల్లు విశాలంగా అందంగా కనిపించాలి సింపుల్ గా రాగానే అబ్బా ఎంత బాగుంది అనిపించేటట్టుగా ఉండాలి ఆ విధమైనటువంటి అలంకరణ కలిగినటువంటి విధి విధానాన్ని గనక మీరు పాటించినట్లయితే అలాగే కర్టెన్స్ మీ యొక్క కిటికీలకు వాడేటువంటి కర్టెన్స్ విధి విధానంలో మీరు గోడకు వేసినటువంటి రంగుకు అందంగా మరింతగా పెంపొందించే రీతిలో ఉండేటువంటి కర్టెన్స్ నే తగిలించండి నిత్యం కూడాను తూర్పు వైపు ఉత్తరం వైపు ఉన్నటువంటి కిటికీల కర్టెన్స్ ని ఉదయం పూట పక్కకు తొలగించండి సూర్య కిరణాలు లోపలికి ప్రవేశించేటట్టుగా ఏర్పాటు చేసుకోండి మీ ఇంటి ప్రాంగణంలో ఖాళీ స్థలం బాగా ఉంది దక్షిణం వైపు అని చెప్పేసి మీరు కొబ్బరి చెట్లను పెంచదల్చుకుంటే ఒక చెట్టుకి మరొక చెట్టుకి కూడాను దూరం పాటించండి ఒకే ఒక కొబ్బరి చెట్టు ఎప్పుడు నాటకూడదు వాస్తుశాస్త్రరీత్యా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వివిధ రకాలైనటువంటి పుష్ప పరిమళాలు వెదజల్లేటువంటి సుగంధ పరిమళాలతో కూడినటువంటి పువ్వుల మొక్కలను మాత్రం నాటి ఆ పువ్వులను మీరు నిత్యం అర్చించేటువంటి భగవంతునికి గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని ఆ పరమధాముడు మీకు మీ ఇంటికి కలిగించి తీరుతాడు సుమా అని చెప్పేసి చెప్పవచ్చు ఇవన్నీ కూడాను మీరు ఆలోచన చేస్తూ నిర్మాణం చేసుకోండి ఇంటి అలంకరణలు కావించండి మీకు వాస్తుపురుషుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వీజనాః సుఖినో భవంతు